జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 1 డిసెంబర్ 2019 నుండి 7 డిసెంబర్ 2019 వరకు. మేషరాశి ఫలాలు. అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులతో వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు. ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు. నిర్ణయాలలో కొంత జాప్యం. ఆలోచనలు అంతగా కలిసిరావు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. షేర్లలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడతారు. కుటుంబంలో అందరి మనస్సులను ఆకట్టుకునేలా నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చు చేస్తారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తుల పంపకాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం కొంత నలత తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆశించిన మేరకు లాభాలు పెట్టుబడులు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని బదిలీలు ఉండవచ్చు. అయితే అన్నీ మన మంచికే అన్నట్లుగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు అనుకోని విదేశీ పర్యటనలు. మహిళలకు మానసిక ప్రశాంతత. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. హైగ్రీవ స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి ఫలాలు. దూరమైన కొందరు ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుతారు. ఆలోచనలు కార్యరూపి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా మీ వాదనలు అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అలాగే స్నేహహస్తం అందిస్తారు. వాహనాలు గృహం కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక పరంగా రావాల్సిన డబ్బు కొంత జాప్యం జరిగినా అందుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆస్తుల కొనుగోలుకు డబ్బు వెచ్చిస్తారు. సంతానపరంగా మరిన్ని శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో మరింత సర్దుబాట్లు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇంతకాలం పడుతున్న రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు మరింతగా అందుతాయి. కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభిస్తారు. భాగస్వాములతో వివాదాలు తీరుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి. విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు మరింత గౌరవం దక్కుతుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి. మిథున రాశి ఫలాలు. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. స్నేహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కలిసిరాక ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలలో మరిన్ని చిక్కులు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. ఉద్యోగ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికంగా రావాల్సిన సొమ్ము అందడంలో జాప్యం. కొత్త రుణాలు చేస్తారు. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసినా సకాలంలో సొమ్ము అందక ఇబ్బంది పడతారు. కుటుంబంలో సోదరులు సోదరులతో విభేదాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల వైఖరితో విభేదిస్తారు. కొన్ని వేడుకలను రద్దు చేసుకుంటారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు వైద్య సేవలు తప్పదు. వ్యాపారాలలో క్రమేపీ లాభపడతారు. పెట్టుబడులలో తొందరపాటు వద్దు. భాగస్వాములతో విభేదిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవేత్తలు పరిశోధకులకు ఒత్తిడులు తప్పదు. మహిళలకు మానసిక ఆందోళన. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కర్కాటక రాశి ఫలాలు. కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. శ్రమ మరింత పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, ఆస్తుల విషయంలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు, డబ్బు కోసం ఇబ్బందులు పడతారు, అవసరాలు పెరిగి రుణాలు చేస్తారు, ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు సైతం విరమిస్తారు, మొత్తం మీద ఆర్థికంగా ఆటుపోట్లు తప్పకపోవచ్చు, కుటుంబంలో మీ అభిప్రాయాలతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు, తరచూ సంతానపరంగా చిక్కులు ఎదురవుతూనే ఉంటాయి, కొన్ని వేడుకలను రద్దు చేసుకుంటారు, అలాగే సోదరుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది, ఆరోగ్యపరంగా తరచూ కొన్ని రుగ్మతలతో బాధపడుతూనే ఉంటారు, వ్యాపారాలలో దక్కిన లాభాలతో సరిపెట్టుకోవడం మంచిది, కొత్త పెట్టుబడులపై తొందర వద్దు, ఉద్యోగాలు ఇష్టం లేని మార్పులు ఉండవచ్చు, పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి, రాజకీయవేత్తలు కళాకారులకు అంచనాలు తప్పుతాయి, మహిళలకు బంధువులతో వివాదాలు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం, ఆదిత్య హృదయం పఠించండి. సింహరాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలను చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు, ఆత్మీయులతో మరింత అనుబంధం ఏర్పడుతుంది, దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం రాగలదు, విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు, ఉద్యోగార్థుల యత్నాలు సఫలం, భూ వివాదాలు కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగల అవకాశం, చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి, రుణ బాధలు చాలా వరకు తీరుతాయి, రావాల్సిన మొత్తాలు అంది అవసరాలు తీరుతాయి, ఆస్తులు షేర్ల విక్రయాలు మరింత లాభించి తద్వారా డబ్బు అందుకుంటారు, మీపై కుటుంబ సభ్యులు మరింత ప్రేమాభిమానాలు చూపుతారు, మీ సేవలను కొనియాడుతారు, బంధువులతో విభేదాలు తొలగుతాయి, శుభకార్యాలకు మరింత డబ్బు వెచ్చిస్తారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరుతాయి, వైద్య సేవలకు స్వస్తి చెబుతారు, వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు అందుతాయి, కొత్త పెట్టుబడులు సమకూరుతాయి, స్వామిలతో సఖ్యత నెలకొంటుంది, ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు, మీ సేవలు విస్తృతమైన అవిశ్రాంతంగా పనిచేసి సత్తా చాటుకుంటారు, పారిశ్రామికవేత్తలు కళాకారులకు అవకాశాలు మరింత పెరుగుతాయి, మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యారాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలు చేపడతారు, ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి, కొన్ని వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు, ఆశ్చర్యకరమైన రీతిలో శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు, కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి, సభలు సమావేశాలలో పాల్గొంటారు, ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది, అప్పులు తీరుతాయి, అలాగే రెండు మూడు విధాలుగా ధనప్రాప్తి కలుగుతుంది, ఆస్తుల విక్రయాలు సమయానికి పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అపోహలు అపార్థాలు, సంతానపరంగా చిక్కులు తొలగుతాయి, శుభకార్యాలు నిర్వహిస్తారు, మీ అభిప్రాయాలను అందరూ గౌరవించడం ఉత్సాహాన్నిస్తుంది, ఆరోగ్యం కొంత నలత చేసి ఇబ్బంది పడతారు, అయినా దినచర్యలు యథాతథంగా కొనసాగిస్తారు, వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంతో సాగుతారు, భాగస్వాముల అభిప్రాయాలతో ఏకీభవించి పెట్టుబడులు అందుకుంటారు, ఉద్యోగాలలో ఆశించిన మేరకు పదోన్నతులు దక్కుతాయి, విధుల్లో అవాంతరాలు తొలగుతాయి, పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి, మహిళలకు కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. తులారాశి ఫలాలు. అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి, ఆప్తులు సైతం మీపై నెపాలు మోపుతారు, ఎంత కష్టించినా ఫలితం కనిపించదు, ఆస్తుల విషయంలో సందిగ్ధత నెలకొంటుంది,
స్నేహితుల నుంచి మాట సహాయం అందుతుంది, కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, వాహన యోగం, ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలకు రుణాలు చేస్తారు, ఆస్తుల విక్రయాలు స్తంభించిపోయి తద్వారా రావాల్సిన సొమ్ము సైతం ఆలస్యమవుతుంది. మొత్తం మీద ఉన్న సొమ్ము జాగ్రత్తగా వాడుకుంటే మేలు. కుటుంబంలో బంధువులతో వివాదాలు నెలకొంటాయి, భార్యాభర్తల మధ్య అపోహలు నెలకొంటాయి, కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి, సంతానపరంగా సమస్యలు ఎదుర్కొంటారు, ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు, వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకున్నా పెట్టుబడులకు డోకా ఉండదు, భాగస్వాములతో కొద్దిపాటి తగాదాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు తథ్యం, అదనపు బాధ్యతలు పనిభారంతో సతమతమవుతారు, రాజకీయవేత్తలు కళాకారులకు కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి, మహిళలకు మానసిక ఆందోళన, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం, అంగారక స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి ఫలాలు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు, ఎంత కష్టించినా ఫలితం కనిపించదు, ఆస్తుల విషయంలో జ్ఞాతులతో తగాదాలు, ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది, మిత్రులతో కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు, వారి నిర్ణయాలు తిరస్కరిస్తారు, ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి, చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు, ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలు తీరిక ఇబ్బంది పడతారు, కొత్తగా రుణాలు చేస్తారు, ఆస్తుల విక్రయాలలో ప్రతిష్టంభన ఏర్పడి డబ్బు నిలిచిపోతుంది, కుటుంబంలో సంతానపరంగా సమస్యలు ఎదురు కావచ్చు, కొన్ని వేడుకలను రద్దు చేసుకుంటారు, సోదరులతో విభేదాలు నెలకొంటాయి, భార్యాభర్తల మధ్య సయోధ్య లోపిస్తుంది, ఆరోగ్యపరమైన తరచు రుగ్మతలతో బాధపడతారు, వైద్య సేవలు పొందుతారు, వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు, పెట్టుబడులలో తొందర వద్దు, ఉద్యోగాలలో ఊహించిన బదిలీలు ఉండవచ్చు, పైస్థాయి వారితో ఇబ్బందులు ఏర్పడతాయి, పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఒత్తిడులు, మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు రాశి ఫలాలు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండని స్థితి, మీ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి, కాంట్రాక్టులకు శ్రమానంతరం అవకాశాలు దక్కుతాయి, చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి, సభలు సమావేశాలలో పాల్గొంటారు, ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు చికాకు పరుస్తాయి, విద్యావకాశాలు విద్యార్థులకు కొంత ఊరటనిస్తాయి, ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలు తీరిక అప్పులు చేస్తారు, ఆస్తుల విక్రయాలు సకాలంలో జరిగినా డబ్బు అందడంలో జాప్యం ఏర్పడుతుంది, ఖర్చులు కూడా మీద పడతాయి, కుటుంబంలో అందరితోనూ సఖ్యంగా ఉండాలని భావించినా అవతల నుంచి సానుకూలత కనిపించదు, మీపై నెపాలు మోపేందుకు బంధువులు సైతం వెనుకాడరు, సంతానపరంగా చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి, ఆరోగ్యం గతం కంటే కొంత మెరుగుపడి ఊరట చెందుతారు, వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే, పెట్టుబడుల్లో తొందర వద్దు, ఉద్యోగాలలో కొన్ని మార్పులకు సిద్ధపడాలి, పని భారం పెరుగుతుంది, పారిశ్రామికవేత్తలు కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి, మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం, దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మకర రాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలు చేపడతారు, ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు, మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు, సన్నిహితులు శ్రేయోభిలాసులు సహకరిస్తారు, క్లిష్టమైన సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు, పరిస్థితులు అనుకూలిస్తాయి, సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది, కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు, ఆర్థికంగా డబ్బుకు లోటు లేకుండా గడుపుతారు, దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు,
ఆస్తులు షేర్ల విక్రయాలు లాభించి మరింత సొమ్ము అందుకుంటారు. మొత్తం మీద ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతారు. కుటుంబ సభ్యులు మీరంటే మరింత ఇష్టపడతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులు సోదరులతో విభేదాలు తొలగుతాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది. ఆరోగ్యం స్వల్ప అస్వస్థతో బాధపడతారు. వైద్య సేవలు పొందుతారు. వ్యాపారాలలో లాభాలు ఊహించని రీతిలో అందుతాయి. పెట్టుబడులు సైతం అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి. మరింత ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు, మహిళలకు ఆస్తిలాభ సూచనలు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరి పఠించండి. కుంభరాశి ఫలాలు. వెయ్యి ప్రయాసలు పడి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. స్నేహితులతో తరచూ విభేదాలు నెలకొంటాయి. మీ ఆలోచనలతో విభేదిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడిగలిగిన వారితో పరిచయాలు కొంత సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. ఇంటి నిర్మాణం, కొనుగోలులో అవాంతరాలు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అవసరాలు పెరిగి అప్పులు చేయాల్సి వస్తుంది. ఇతరుల రుణభారాలు సైతం మీపై పడవచ్చు. హామీల విషయంలో తొందరపడకండి. కుటుంబంలో సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అపోహలు నెలకొంటాయి. కొన్ని వేడుకల నిర్వహణలో అవాంతరాలు. మీ అభిప్రాయాలు, నిర్ణయాలపై కుటుంబ సభ్యులు ఆసక్తి చూపరు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. తరచూ ఏదో ఒక రుగ్మతతో బాధపడతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు దక్కించుకునేందుకు కష్టపడాల్సిన పరిస్థితి. పెట్టుబడులకు తొందర వద్దు. భాగస్వాములతో వివాదాలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుంది. పై స్థాయి వారి నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొంతలో కొంత అనుకూలం. మహిళలకు గౌరవ ప్రతిష్టలకు లోటు ఉండదు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మీనరాశి ఫలాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఉద్యోగార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికంగా రావాల్సిన డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. అప్పుల బాధలు తొలగుతాయి. ఆస్తులు షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు. కుటుంబంలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. సోదరులు సోదరులతో విభేదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. మీపై వచ్చిన అపవాదులు తొలగి ఊరట చెందుతారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలు తగ్గిస్తారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు పొందుతారు. ఆశించిన విధంగా పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. ఉన్నత శ్రేణి వారి సహాయం అందుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.